టు న్యూస్ అలర్ట్స్. రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏడాదిలో 3 విడతలుగా ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 6,000 అందిస్తుండగా ఒక్కో విడతలో 2,000 చొప్పున అందిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ నిధులను రైతుల ఖాతాలోకి బదిలీ చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలోకి 20,000 కోట్లు జమ చేశారు. 2019లో పీఎం కిసాన్ పథకం ప్రారంభించాక ఇప్పటి వరకు 16 విడతల్లో నిధులు విడుదల చేశారు. మహిళా ఓటర్ కి సంఖ్య కే హిసాబ్ సే పూరి దునియా మే సబ్సే జ్యాదా హై. యే సంఖ్య అమెరికా కి పూరి ఆబాదీ కే ఆస్పాస్ హై. భారత్ కే లోక్తంత్ర కి యహీ ఖూబ్సూరతీ యహీ తాకత్ పూరి దునియా కో ఆకర్షిత్ భీ కర్తీ హై ప్రభావిత్ భీ కర్తీ హై. మే బనారస్ కే హర్ మతదాతా కా భీ లోక్తంత్ర కే ఇక్ ఉత్సవ్ కో సఫల్ బనానే కే లియే ఆభార్ వ్యక్త కర్తా హూం. యే బనారస్ కే లోగో కే లియే భీ గర్వ కి బాత్ హై. కాశీ కే లోగో నే తో సిర్ఫ్ ఎంపీ నహీ బల్కి తీసరీ బార్ పీఎం భీ చునా హై. ఇస్లియే ఆప్ లోగో కో తో డబల్ బధాయి. సాథియో ఇస్ చునావ్ మే దేశ్ కే లోగో నే జో జనాదేశ్ దియా హై వో వాకయీ అభూత్పూర్వ హై. ఇస్ జనాదేశ్ నే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్దమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎం కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ద్వారా పేదలకు సరఫరా చేసే సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
సరుకుల తూకాల్లో అక్రమాలకు పాల్పడిన వారు సహా వారి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్ లో తాను తనిఖీ చేసినప్పుడు కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఇది పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం, చాలా సీరియస్ ఇష్యూ కూడా. సో ఎవరైతే సప్లయర్స్ ఇన్రోల్ నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నాయుడును కలిశారు. పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల విన్నపం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నాడు రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, జీతాలు కూడా పెంచుతామని పదే పదే చెప్పినా తమ మాట వినలేదని రామానాయుడు అన్నారు. కానీ వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తనను కలిసిన వాలంటీర్లకు హామీ ఇచ్చారు. నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసింది 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు. మరి మీరు ఏం చేశారు? ప్రతి ఇంటి కాడ కూడా వాలంటీర్ కనిపించడం అలా చెప్పండి, నేను మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు, ఇప్పుడు ఏం చెప్పాం? ఇక ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి, రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము, రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను. ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనకు ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. ఇక్కడ టౌన్లో ఉంది, అక్కడక్కడ చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది పాలసీ మ్యాటర్, ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఆయన పులివెందుల వెళ్లి 21వ తేదీ
తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను 24వ తేదీ నుంచి 21కి మార్చడంతో జగన్ పర్యటనలను మార్పులు తప్పలేదు. ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనున్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. రఘురామకృష్ణంరాజు ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఉండి నియోజకవర్గ అభివృద్ది కోసం ఆయన వెంటనే పని ప్రారంభించారు. డ్రైనేజీల నిర్వహణ కోసం తన వంతుగా భారీ విరాళం అందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలనే సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహకారంతో ఎస్బీఐ బ్యాంకులో డ్రైనేజీ నిర్వహణ మౌలిక సదుపాయాల నిధి ఉండి పేరుతో ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తెరిపించాను. ఈ నిధికి తొలి విరాళంగా నేను 5 లక్షలు ఇచ్చాను. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా ముందుకొచ్చి తన వంతు సహకారం అందించాలని కోరుతున్నానంటూ రఘురామదని ట్వీట్ లో వివరించారు. ఈ మేరకు ఎస్బీఐ అకౌంట్ కన్ఫర్మేషన్ వివరాలను, తాను విరాళంగా ఇచ్చిన బ్యాంక్ చెక్కును కూడా రఘురామ పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎన్నికల సంఘం పనితీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. భారత్ లో జరిగిన ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని దయాకర్ వెల్లడించారు. 2018 ఎన్నికల్లో జరిగిన అవతవకలను మస్క్ చేసిన అభ్యంతరం రూపంలో వింటున్నట్లు ఉందని వివరించారు. మళ్లీ బ్యాలెట్ విధానం తేవాలనే డిమాండ్ రావడానికి ఈవీఎంలపై అనుమానాలే కారణమని అద్దంకి దయాకర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం మార్పుతో ఈవీఎంలు హ్యాక్ చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేసే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నమస్కారం. ఎలన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన 2018 ఎలక్షన్స్లో నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఎలన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్లను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ను గనక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ గనక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నా కేసు విషయంలో 6 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా కేసు విషయంలో పెండింగ్లో ఉండడం అనేది కూడా ఒకంత అసహనానికి గురి చేస్తున్న పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు బ్యాలెట్ సిస్టమ్ను తీసుకురావాలనేది ఎందుకు డిమాండ్ వస్తుందనంటే ఈ రకమైన అనుమానాలున్నాయి. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు ఈరోజు హ్యాకింగ్కు ట్యాంపరింగ్కు మేనేజ్మెంట్కు కూడా అవకాశం కల్పించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క స్వరూపాన్ని మార్చే స్థితి ఉన్నది. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలపడానికి ఒకే ఒక్క ఆయుధం ఓటు అయితే ఆ ఓటునే కరప్ట్ చేసే పనిలో ఈరోజు హ్యాకర్స్ కానీ ఇంటర్నేషనల్ ఏమంటాం వలను బుకీస్ కానీ చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది వీటి పేరు మీద, ఎలక్షన్స్ పేరు మీద. సో ఇప్పటికైనా మన భారతదేశం నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలని అనుకుంటే వీటి మీద ఎంక్వైరీ జరపాలి, పారదర్శకతతో ఎంక్వైరీ జరగాలి. అటు తర్వాత ఈ దేశంలో బ్యాలెట్ సిస్టమ్ను తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడితే తప్పితే ఇలాంటి అవకతవకల వల్ల వచ్చే నష్టాన్ని దేశం భరించడం భవిష్యత్తులో కష్టమైతుంది. ఒక రకంగా ఐకనిక్ పాలిటిక్స్కు, రాజరికానికి లేదంటే ఒక సెంట్రిక్ పాలిటిక్స్కు, ఏక పార్టీ ఏక ప్రభుత్వ విధానానికి, ఒక డిక్టోరియల్ పాలిటిక్స్కు నిలవవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నా డిమాండ్.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమని, ఆ పార్టీ బతికే ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కృషి చేయాలని సూచించారు. తమ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల సహకారంతో పాలన సాగించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూనంనేని తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదని అన్నారు. పదవి కోసం దిగజారుతున్నారు. 400 సీట్లు గెలుస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు అధికారం కోల్పోయే దశకు చేరుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు సిద్ధాంతాలు మరిచాయని విమర్శించారు. ఇతర పార్టీలను చేర్చుకుంటూ అధికారం బీఆర్ఎస్ తనను తాను అర్పణ చేసుకుని అంటే వారు చెప్పి చేశాడా లేదా పార్టీని నిలబెట్టుకోలేకపోయారా అది వేరు. ఆర్గనైజర్గా ఓట్లు ట్రాన్స్ఫర్ చేయించారా షిఫ్ట్ చేయించారని అది కొన్ని చోట్ల అప్లై చేయించారు. బాగా బలం పెరుగుతారు కొన్ని చోట్ల ఓట్లు షిఫ్ట్ చేయించారు. మల్కాజ్గిరి అది చేవెళ్ళ కొంచెం చోట్ల షిఫ్ట్ చేయించారు. కొన్ని ఆటోమేటిక్గా పోయింది. ఆ విధంగా బీఆర్ఎస్ అనేది బతికొండాలని నేను కోరుకుంటున్నాను. అది రాయిని బీఆర్ఎస్ బతికొండాలి. బీఆర్ఎస్ని మీరు చంపుకోకండి అని కేసీఆర్ గారిని మీరు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ని చంపుకుని ఎవరు బీజేపీని బతికిస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అందరిలో చేస్తే దానికి వీలులేదు. మీరు చెప్పిన మాటలు వీలులేదు. అది కాపాడుకోమని నేను కోరుతూ బీజేపీని నిలవరించవలసిన బాధ్యత పోరాట గడ్డ తెలంగాణపై ఉంది. అటువేమో దేవుడి పేరు చెప్పి రాముడి పేరు చెప్పిన చోట వాళ్ళు ఓడిపోతుంటే ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉన్నాము. అది అంతమేరకు రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతూ ఉంది. అందరినీ సలహాలు తీసుకోమని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిపిఐ అయినా లేకపోతే బీఆర్ఎస్ ఎవరైనా తీసుకుని డెమోక్రటిక్గా నడిపి వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడిపి ఇది ఉండాలని చెప్పి నేను కోరుతాను. వివక్ష, ముందస్తు అభిప్రాయాలు లేకుండా ఏ విచారణాధికారి అయినా విచారణ జరపాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ల పై ఆయన స్పందించారు. విచారణాధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదని పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ముందే పలు విషయాలను వెల్లడించిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో తమ ప్రభుత్వానికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ప్రజలకు అర్థమైందని తెలిపారు. తెలంగాణలోని విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకే ఒప్పందాలు చేసుకున్నామని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని నాటి సమైక్యవాదులు భయపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. ఆ సమయానికి ఎన్టీపీసీ నుంచి మనం తీసుకుంటున్న జడ్జర్ నుంచి తీసుకుంటున్న విద్యుత్కి 17 రూపాయలు యూనిట్కి చెల్లిస్తున్నాం. కూడంకలం నుంచి తీసుకున్న విద్యుత్కి 11 రూపాయలు చెప్పిన చెల్లిస్తున్నాం. మీ కాలంలో జరిగిన అగ్రిమెంట్ 17 రూపాయలు ఎక్కువనా 3 రూపాయలు 90 పైసలు ఎక్కువనా 11 రూపాయలు ఎక్కువనా 3.90 ఎక్కువనా 4.90 ఎక్కువనా 3.90 ఎక్కువనా 4.30 పైసలు ఎక్కువనా 2.90 పైసలు ఎక్కువనా లేదా వీళ్ళకి పోయి చదువుకోలేదా కోదండరాం? వీటి మీదనే సమాధానం చెప్పాలి. డొంక తిరుగుడు పోవద్దు కోదండరాం. ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడవద్దు. నేను చెప్పినంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో పెట్టి వీటి సమాధానం చెప్పాలి. వాళ్ళు రాయించిన దొంగ రాతలకు రోత రాతలకు మద్దతిస్తూ ఈ రకంగా ప్రజలను దాని ప్రకారం పెట్టించే ప్రయత్నం చేస్తారా? ఎప్పుడు తప్పని చెప్పాలి? ఆ సమయానికి అవతలకి ఎక్కడ 2 రూపాయలకు 3 రూపాయలకు దొరుకుతుండే పక్క రాష్ట్రం వాళ్ళు ఇవ్వ 2 రూపాయలు 80 పైసలు 3 రూపాయలు 80 పైసలకే చేసుకున్నారు లేదా 3.89 చేసిండ్రు. మీరు 1 పైస తక్కువ పెట్టి ఎక్కువ పెట్టారని చూపిస్తే నిజంగానే మేము ఆలోచన చేసుకోవాలి. మేము పొరపాటు చేసామని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ సమయానికి 3.90 రూపాయలకు మేము చేసుకున్న నాటికి మనకంటే 1 పైస తక్కువ చేసుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా? దీనికి మీద చెప్పాలి సమాధానం. అప్పుడు మనం ఎక్కువ చెల్లించినట్టయితే
అప్పుడు ఎంత తేడా ఉందో ఆ పైసలు మన నష్టం జరిగిన బాధించాల్సి వస్తుంది. ఇట్లా చెప్తున్నారు, ఏ ఆధారంతో చెప్తున్నారు? ద్వారా 6,000 కోట్ల నష్టం జరిగింది అని పోదన్నా, ఏ ఆధారంతో చెప్తున్నాడు చెప్పాలి సమాధానం. దొంగలతో చేతులు కలిపి నీకున్న ఈర్ష్యను నీకున్న ద్వేషాన్ని ప్రకటించుకుంటున్నాం. అందుకే ఇవాళ ఏదైతే తప్పుడు రాతలు రాసి ఎవడు లేకుండా, ఎవడు చెప్పకుండా, దానికి అమ్మాయి ఎవడో చెప్పకుండా, ఆధారం లేకుండా రాసిన రాతల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులైనా ఇటువంటి వేసేటప్పుడు ఆ మీడియా హౌసెస్ మీరు బాధ్యతగా ఉండాలని కూడా నేను చెప్పి వస్తాను. ఈ మాటలు మాట్లాడే వాళ్ళని హలో వస్తుందా? ఈ ఒక తిరిగి తక్కువ తనతోనో మూర్ఖత్వంతోనో వస్తున్న మాటలు ఆయన కమిషన్ తప్పు పడతారా? వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఉంది. కేసీఆర్ నెమ్మడి అరెస్ట్ చేయాలి. ఇక మొత్తం మేమే ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలి అని ఆతృత కనబడుతుంది. 5 ఏళ్ళ దిశలు మేము చెప్తూనే ఉన్నాం. బండి సంజయ్, రేవంత్ రెడ్డి వేరు కాదు. బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అరారియా కేంద్రంలో బక్రా నదిపై 12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయింది. నదీ ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా ఒడ్డున నిర్మించిన భాగం చెక్కు చెదరకుండా నిలబడితే నదిపై బ్రిడ్జి ఒకవైపునకు వంగిపోయిందనే సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే బ్రిడ్జి విరిగిపోయి నీటిలో పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కాగా కుర్షకాంత శక్తి ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారు. కనీసం ప్రారంభోత్సవం కూడా కాకముందే బ్రిడ్జి కూలిపోవడంపై శక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ విస్మయానికి గురయ్యారు. నిర్మాణ సంస్థ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్రిడ్జి కూలిపోయిందని విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పహలీ బేర్ దగ్గర లాగిన పహలీ బేర్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మంగళవారం స్వామివారికి ప్రీతికమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం మధ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.